ఆర్బిఐకి సంబంధించిన ఒక వార్త, ఆర్థిక పరమైన అంశాల్లో ముఖ్యంగా మీరు గతంలో కూడా మనము గ్లోబల్ రౌండప్ లో చర్చించాము, విభిన్న చర్చల్లో కూడా ఈ అంశం రెగ్యులర్ గానే వస్తూ ఉంటుంది. బేసికలీ భారతదేశం ఇంకో దేశంతో ట్రేడ్ చేస్తున్నప్పుడు డాలర్ లోనే ఎందుకు పే చేయాలి అనే చర్చ దాదాపుగా కొంత పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలిసిందే. దీని మీద చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి. బట్ రూపాయిల్లో, రూపీలో పే చేయడానికి గతంలో ఒక అవకాశం లేదు అనేది కూడా కేవలం బయోలెటరల్ గా ఒకటి రెండు దేశాలతోటి వాళ్లతో మాత్రమే అనుకొని చేస్తే తప్పితే ఇంతకుముందు ట్రేడ్ జరిగేది కాదు. దానికి ఒక మెకానిజం లేదు. ఫస్ట్ టైం ఆర్బిఐ ఒక మెకానిజం ని సెటప్ చేసింది అనే ఒక అద్భుతమైన డెవలప్మెంట్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దీని ఇంపార్టెన్స్ గురించి చెప్తారా? అండ్ ఇప్పుడు మనం ఏ దేశంతో అయినా సరే రూపాయిలో వాణిజ్యం చేసేందుకు వీలు కలిగింది అని అనుకోవచ్చా? ఇది చాలా మంచి ఆవిష్కరణ, అద్భుతమైన ఆవిష్కరణ. మనం చూస్తే కనుక గత నెలలో మనకు కొన్ని సరుకులు మనము రష్యా నుంచి కొనుక్కున్నాం, ప్రైవేట్ సంస్థలు కొన్నాయి, కానీ డాలర్లలో వాళ్ళకి పే చేయలేకపోయాం, వాళ్ళకి ఇవ్వలేకపోయాం, పైసలు ఇవ్వలేకపోయాం. ఎందుకంటే అమెరికా వేసినటువంటి ఆంక్ష వల్ల డాలర్లు చెల్లించలేకపోయాం. దాంతో మన వాళ్ళు ఏం చేశారంటే హాంకాంగ్లో డాలర్లు ఎక్స్చేంజ్ చేసుకొని చైనీస్ యువాన్ కొనుక్కున్నారు. చైనీస్ యువాన్ కొనుక్కొని చైనీస్ యువాన్ని రష్యాకి ఇచ్చి మనం సరుకు రవాణా తెచ్చుకున్నాం మనం అక్కడి నుంచి, బొగ్గు ఎస్పెషల్లీ బొగ్గు తెచ్చుకున్నాం అక్కడి నుంచి. కాబట్టి ఈ పరిస్థితులలో చైనీస్ యువాన్ బలపడుతుంది, రష్యన్ రూబుల్ బలపడుతుంది, మనము ఇప్పటికి కూడా ఇంకా డాలర్ మీద ఆధారపడినటువంటి పరిస్థితులు మనకు కూడా మనకి ఇప్పుడు కూడా ఉన్నాయి. దీనిని ఛేదించడానికి అవసరం అని చెప్పి ఆర్బిఐ చేసినటువంటి ఆవిష్కరణ చాలా ఒక టెక్టానిక్ షిఫ్ట్ కింద నేను భావిస్తాను. డెఫినెట్ గా మనకు రష్యాతో ఇమ్మీడియట్ గా వాణిజ్యం రష్యాతో కానీ చైనాతో కానీ లేదా ఇతరత్ర ఇరాన్తో కానీ ఎవరితో అయినా కానీ డాలర్ వల్ల ఆంక్షలు విధించబడ్డటువంటి వాణిజ్యం ఏదైతే ఉందో అది రూపాయల్లో చేయడానికి మనం సిద్ధపడ్డాం. దీంట్లో ఒక కండిషన్ ఏం పెట్టారంటే ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉండబోతుందో అది ఆర్బిఐ పర్మిషన్ తీసుకొని దాన్ని వాడాలి. ఆ ఒక కండిషన్ మాత్రం పెట్టారు వాళ్ళు. ఎందుకంటే లేకపోతే ఇష్టం వచ్చినట్టు రేటు పెట్టి రూపాయిని నీరుగార్చే దిశగా, రూపాయిని క్షీణించే దిశగా కొన్ని ప్రయత్నాలు జరగవచ్చేమో అన్న భయంతో ఈ కండిషన్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. రూబులు ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ మీద ఆంక్షలు విధించిన తర్వాత వాళ్ళు బంగారంతో ముడిపెట్టారు. ఎప్పుడో 70 దశకంలో డాలర్ అలాగే బంగారంతో ముడిపడింది విషయం మనకు తెలుసు. రిచర్డ్ నిక్సన్ దాన్ని ఆయన కట్ చేశారు. రష్యా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎప్పుడైతే అనుసంధానం చేసిందో, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళు రూబుల్స్ కొంటే కనుక ఒకవేళ వాళ్ళు రూబుల్స్ చెల్లించకపోతే బంగారం వస్తుందన్నటువంటి భరోసా ఉంది, కాబట్టి అది బలపడింది. అలాగే మనం కూడా ముందు మెల్లిమెల్లిగా అడుగులు తీసుకుంటున్నాం మనము. దీని ప్రకారము రూపాయి కూడా ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ కరెన్సీగా ఎదగబోతున్నది. రేపు కనుక మన మీద అమెరికా ఆంక్షలు విధిస్తే, రష్యాకు మనం సమర్పిస్తున్నామనో లేదా ఇతరత్ర వాళ్ళకు ఎప్పుడు ఏ మూడ్ వస్తుందో మనకు తెలియదు. డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు ఒకరోజు మనకు సపోర్టివ్గా మాట్లాడతాడు, ఇంకొక రోజు మనకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఇటువంటివన్నీ పరిస్థితులలో మనకు వ్యతిరేకంగా ఏమైనా కనుక చర్యలు జరిగితే మనకు ప్రత్యామ్నాయాలు మనం తెచ్చుకుందాం. ఆల్రెడీ మనకు యూపీఐ రూపే కార్డు ఇటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇది బహుశా సాయి మనం ఆత్మ నిర్భరత మనం గత 7-8 ఏళ్లలో ఎలా మనం స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ మనం సంపాదించుకోగలిగినామో బహుశా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేయాలని నేను భావిస్తాను. ఖచ్చితంగా సార్, దానికి సంబంధించిన దిశగానే ఈ మూవ్ కూడా నేను భావిస్తాను. రూపాయి ఇప్పుడు ఒక ఎక్స్చేంజబుల్ కరెన్సీ కింద డిక్లేర్ చేయడంతో చాలా ఇబ్బందులు గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా సమసిపోతాయి. రెండవది, ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారం సంవత్సరానికి $36 బిలియన్ మనం దీన్ని ఆదా చేయొచ్చు ఫారెన్ ఎక్స్చేంజ్లో. తర్వాత డిలేలో అంటే మనం ఇక్కడి నుంచి అయితే పైసలు పంపిస్తాం కానీ ఆ వ్యక్తికి చేరదు అది. ఈ ట్రాన్సాక్షన్లో ఒకరోజు 48 గంటల్లో పట్టచ్చు. దానివల్ల ఇంట్రెస్ట్ ఇంకెవరికో వెళుతుంది. ఇటువంటివన్నీ కూడాను మనం ఆదా చేసుకోవచ్చు. కాబట్టి రమారమి $36 బిలియన్ మనం సేవ్ చేసుకుంటున్నాం. అది కంపేర్ చేసి చూస్తే కనుక పాకిస్తాన్లో ఉన్న ఎంటైర్ ఫారెన్ ఎక్స్చేంజ్ $9-10 బిలియన్ లేవు. దానికి 3 రెట్లు మనం ఒక ఈ సవరణ చేయడం వల్ల దానికి 3 రెట్లు మనం ఆదా చేయబోతున్నాం. అంటే ఎంత అద్భుతమైన మూవో మనం అర్థం చేసుకోవాలి.